జగన్ మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా దాన్ని చెడ్డగా ఆలోచించే కొందరు ఉన్నారు. కొందరికి ఏం పని ఉండదు, హైదరాబాద్ లో జిమ్ లో కూర్చో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నామం గారు నామం పెట్టారు, ఒక్కరో బెండ ఉండదు. ఎందుకు అయిందప్ప, నువ్వు వచ్చి పెట్టా నామం. ఇప్పుడు పెడతాం మనకు పెట్టే దాంట్లో, ఇంకా మనం ఆర్టిస్ట్ మనం కరెక్ట్ చేసుకునే దానికి. అంటే ప్రతిది ప్రతిది ఒక డిస్కషన్, ఏది మాట్లాడాలన్నా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు ఉండే భక్తి. ప్రతిది ప్రతిది ఒక డిస్కషన్, ఏది మాట్లాడాలన్నా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు ఉండే భక్తి. చంద్రబాబుని అడిగి నువ్వు షూ ఏ రోజు తీసావు, టెంకాయ కొట్టినావు, నువ్వు షూ తీసి టెంకాయ కొట్టినావా? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, బ్రాహ్మణి బిడ్డ ఉన్నట్టున్నాడు. ప్రతిది ప్రతిది ఒక డిస్కషన్, ఏది మాట్లాడాలన్నా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు ఉండే భక్తి. చంద్రబాబుని అడిగి నువ్వు షూ ఏ రోజు తీసావు, టెంకాయ కొట్టినావు, నువ్వు షూ తీసి టెంకాయ కొట్టినావా? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, బ్రాహ్మణి బిడ్డ ఉన్నట్టున్నాడు మొన్న తిరుమలలో. కరెక్టా లేదా? మంత్రాలు చదువుతున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రాలు చదువుతున్నాడయ్యా. కళ్ళు ఎదురుకుంటే నా కాల మంత్రాలు హిందూ నేను, నేను చదివాను మంత్రాలా, ఆయన చదువుతున్నాడు మంత్రాలు. ఇటువంటి ప్రతిపక్షం కావాలని లేనటువంటి ఏదేదో చెప్పి జగన్, నేను చదివాను మంత్రాలా, ఆయన చదువుతున్నాడు మంత్రాలు. ఇటువంటి ప్రతిపక్షం కావాలని లేనటువంటి ఏదేదో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు కానీ కాచుకోని ఉంటారు. ఈ ఏమంటారు చూడు, మనం ఈటు పొక్కలు ఉంటాయి చూడు, ఏం జరుగుతాయేనో, నేను చదివాను మంత్రాలా, ఆయన చదువుతున్నాడు మంత్రాలు. ఇటువంటి ప్రతిపక్షం కావాలని లేనటువంటి ఏదేదో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు కానీ కాచుకోని ఉంటారు. ఈ ఏమంటారు చూడు, మనం ఈటు పొక్కలు ఉంటాయి చూడు, ఏం దొరుకుతాయా, పెరుక్కొని తినేద్దాం. ఆ టైంలో ఏం చేస్తారు జగన్మోహన్ తెల్లారు లేచి సాయంకాలం దాకా ఏదో ఒక విషయం